ఓం నమో నారాయణాయ ఓం శివాయ శ్రీ మాత్రే నమ గ్రహాల్లో బుధ గ్రహం అనేటువంటిది తప్పనిసరిగా వ్యాపార లక్షణానికి సంబంధించినటువంటి గ్రహంగా చెప్తాం బుధుడు కనుక లోపించినట్లయితే చేసేటువంటి వ్యాపారాలలో నష్టం వాటిల్లటానికి ఆస్కారం ఉంది ఈ బుధుడికి చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించడానికి నవగ్రహ జప ఆరాధనలో బుధగ్రహ జపం చేసి ఆకుపచ్చ లేక పసుపచ్చ రంగు కలిగినటువంటి దారాన్ని గనక కుడి చేతికి కనుక ధారణ చేసుకున్నట్లయితే బుధగ్రహ దోషం నివృత్తి అవుతుంది అంతేకాకుండా బుధవారం నాడు గోప్రదక్షిణ చేసి బుధుడికి ప్రీతివంతమైనటువంటివి ఆ గోవుకి కనుక తినిపించినట్లయితే తప్పనిసరిగా దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా వినాయక ప్రదక్షిణలు విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి స్థితిపతి నిధిపతి ప్రియపతి గణపతి కాబట్టి బుధవారం నాడు గణపతి ప్రదక్షిణాలు ప్రారంభించి ఎన్ని రోజులైతే అనుకుంటామో అన్ని రోజుల పాటు ఆ ప్రదర్శనలు పూర్తి చేసి చివరి రోజు గణపతికి ప్రీతివంతమైనటువంటి కుడుములు నైవేద్యంగా సమర్పించి గుంజళ్ళు తీసి ఆ స్వామిని ఆరాధన చేసినట్లయితే మీ జీవితంలో సంభవించేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా పటాపంచలైపోతాయి ఓం గ్లం గణపత ఏ నమ అనేటువంటి మంత్రం విశిష్టతత్వాన్ని కూడా ప్రసాదింపజేసే అమృతతుల్యవంతమైనటువంటి మంత్రంగా గ్రహించాలి ప్రతి ఒక్కరూ కూడా అందుచేత ఈ మానవ జీవితంలో సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడటానికే మన ఋషులు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి ఆ యొక్క ఆరాధనా తత్వంలో దాగిన పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్టయితే జీవనం జీవితం చక్కటి యోగాన్ని కలిగింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా మరి సర్వే జనా సుఖినో భవంతు